సేద్యపు ఖర్చులు రెట్టింపై సాగు భారంగా మారుతున్న వేళ యంత్రాల వినియోగం వరంలా మారుతోంది వరి సాగులో నాటు నుంచి గట్టి చుట్టే వరకు వివిధ రకాల యంత్రాలు రైతులకు ఖర్చు తగ్గించడంలో చక్కగా ఉపకరిస్తున్నాయి ఈ క్రమంలోనే వరంగల్ గ్రామీణ జిల్లాలో ట్రాక్టర్ బేలర్తో తో గడ్డిని ప్రయోగాత్మకంగా చుట్టిస్తున్న రైతులు ఈ విధానం అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతోందని ప్రయోజనాత్మకంగా ఉంటుందంటున్నారు ఎకరా విస్తీర్ణంలో గడ్డిని గంటలోపే మోపులుగా మార్చేస్తోంది చాలా వేగంగా అంతే ఖచ్చితంగా గట్టిగా ఉండేలా గడ్డిని చుట్టడంతో అది వర్షానికి కూడా తడిసే అవకాశం తక్కువగానే ఉంటుంది అదేవిధంగా పచ్చగడ్డిని పాతరగడ్డిగా మారుస్తుండటంతో వాటిని తినేందుకు పశువులు ఆసక్తి చూపిస్తున్నాయి సాధారణ పద్ధతిలో గడ్డి మోపులుగా కట్టడం వల్ల వర్షాల సమయంలో తడవడంతో పాటు చెత్త సమస్య కూడా ఉండేది మరికొన్ని సందర్భాల్లో గడ్డిని ఏరించేందుకు కూలీలు దొరక్క పలువురు రైతులు వాటిని కాలబెడుతున్న పరిస్థితులున్నాయి ఫలితంగా తీవ్ర వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది మేము గతంలో ఈ గడ్డి కట్టడానికి చాలా ఇబ్బందులు పడేది కూలీల మీద ఆధారపడేది గొర్రె పెట్టి గడ్డి అంత ఒక దగ్గర తీసుకొచ్చేది దాంట్లో మట్టి చేరేది ఆ గడ్డి దాని కిందనే పాములు ఇట్లా వండుకునేది ప్రమాదాల బారిన పడేది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకంటే కూలీ ఒక ఎకరంలో గడ్డి కట్టేయాలంటే నలుగురు మనుషులతో నాలుగు ఐదు వందలు రెండు వేల రూపాయలు గడ్డి అంతా సేకరించినందుకు కూలీలతో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఒక ఎకరంలో గడ్డి కట్టించడానికి ఇరవై ఐదు వందలు రూపాయలు ఖర్చు వచ్చేది ఇప్పుడు ఈ బెయిలర్ తో కట్టించడానికి ట్రాక్టర్ బెయిలర్ తో కట్టించడం వల్ల ఏమైతుందంటే ఎకరానికి ఒక యాభై మోపుల గడ్డి అయితే ఒక్క పూస కూడా వేస్ట్ కాకుండా పొలంలో ఉన్న గడ్డి అంతా సేకరించబడుతుంది తర్వాత ఒక గంట లోపట్నే నలభై నుంచి యాభై మోపులు కడతావు దీని వల్ల ఏమైతే ఒక మోపు ముప్పై రూపాయలు అంటే నలభై మోపులకు నలభై ముప్పైలు పన్నెండు వందల రూపాయలతోని టోటల్ గడ్డి ఒక ఎకరంలో కట్టబడుతుంది అంటే మనం ఇరవై ఐదు వందల రూపాయల ఖర్చు అయ్యేదాన్ని గణనీయంగా పన్నెండు వందల రూపాయలు తగ్గించుకోవడం సమయం ఆదా అవడం ఒక రోజంతా పని ఉండేదాన్ని కేవలం ఒక గంట లోపటి మనం పూర్తి చేసుకుంటాం వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి వర్ధనపేట పర్వతగిరి సంఘ మండలాల్లో బేలారి యంత్రాన్ని అధిక మంది రైతులు వినియోగిస్తున్నారు ఒక్కో గడ్డి చుట్టకు ముప్పై రూపాయల చొప్పున యంత్రం నిర్వాహకులు తీసుకుంటున్నారు అయినా కూలీలతో గడ్డి మోపులు కట్టించడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుందని యంత్రం వల్ల లబ్ధి చేకూరుతుందని రైతులు చెబుతున్నారు గడ్డి కూడా మాకు 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 చాలా చాలా ఇబ్బంది కూడా సాధారణంగా పొలంలో గడ్డిని మోపులు కట్టేందుకు కూలీలను పెడితే రెండు వేల ఐదు వందల రూపాయలు వేమవుతుండగా ఈ విధానంలో కట్టేందుకు తక్కువ వేమవుతోందని రైతులు తెలిపారు పని కూడా వేగంగా పూర్తవుతుందని గడ్డి వృధా అయ్యే శాతం తక్కువగా ఉంటుందంటున్నారు ట్రాక్టర్ బేలార్ అతి తక్కువ ఖర్చుతో గడ్డిని చుట్టి రైతుకు చక్కని లాభాన్నిస్తుందని నిర్వాహకులు చెప్పారు గడ్డి చుట్టే మిషన్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి రైతులకు కూడా చాలా ఇబ్బందులు లేకుండా చుట్టేదానికి డస్ట్ ఇట్లా గడ్డి ఖరాబ్ కాకుండా బాగుంది చుట్టుపక్కల రైతులు కూడా చాలా ఇష్టపడుతున్నారు వర్ధనపేట తొరూరు మండలాలు పర్వదగిరి నర్సాంపేట ఏరియాలో మేము ఫోర్ ఇయర్స్ నుంచి నడుపుతున్నాం చాలా బాగుంది కట్టకు ముప్పై రూపాయలు చుట్టున మేము తీసుకుంటున్నాం రైతులకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ లేకుండా గడ్డి ఖరాబ్ కాకుండా చాలా అనుకూలంగా ఉంది డైరీ ఫార్మ్స్ వాళ్ళు రైతులు కూడా చాలా ఇష్టం కొద్ది పిలుస్తున్నారు బాగా డిమాండ్ ఉంది వర్షం వచ్చినా కూడా గడ్డి తడవకుండా ఒక మనకు వేస్టేజ్ కాకుండా కూడా ఆపేదానికి చాలా ఉంది బేల్ చుట్టడం వల్ల డస్ట్ అనేది పోతుంది రోలింగ్ పద్ధతిలో బేల్ గట్టిగా ఉండి ఏ ప్రా ఇబ్బందులు కాకుండా బాగుంటుంది రైతులు కూడా ఇష్టపడతారు మిషన్ వచ్చింది ఇంతవరకు ఆ మిషన్ వచ్చినా కానీ ఫుల్ అయితే నాకు కూలీలు దొరకక మా మిషన్తో నడిపించుకుంటూ నడుతుంది మనసులతో నడుతున్నా లూజ్ ఉంటుంది ఇప్పుడు మిషన్తో అయితే బిర్రుగా ఉంటుంది పెట్టుకోవాలన్నా చూస్తాను గడ్డితో ఖర్చు తక్కువ వస్తుంది కూలు ఎక్కువ అవుతాయి నష్టం లేదు మంచిదే ఇదే ఎప్పటికీ దీంతోనే అడుగుతుంది రైతులు సేద్యంలో ఎంత ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తే అంత లాభిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు వివిధ రకాల యంత్రాలను వ్యవసాయ ఉద్యాన శాఖలో రాయితీపై అందిస్తున్నాయని వివరిస్తున్నారు